D24 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామం చెందిన తూర్పు కాపుల సంఘం 20 కుటుంబాలు జగ్గంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్ద జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ నెహ్రూ పార్టీ కండివాళ్లతో టీడీపీలోకి స్వాగతం పలికారు. అనంతరం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీతో బీసీలకు ఎంతో అనుబంధం ఉందని, బీసీలకు ఆదుకున్న పార్టీ తెలుగుదేశం అని, రేపు రాబోయే రోజుల్లో బీసీలకు 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్, బీసీలకు కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తూ ఆదరణ పథకం, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి బీసీలను అన్ని విధాలు ఆదుకుంటుందని, బీసీ డిక్లరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, కాబట్టి బీసీలందరూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ కు గాజు గ్లాసు గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించి మీ రాక్షస పరిపాలన అంతం చేద్దామని ఆయన పేర్కొన్నారు. వరుసగా వచ్చామని బుజ్జి అప్పలరాజు అప్పలరాజు గారు ఇచ్చారు.